కొమరంభీం అసిఫాబాద్ జిల్లా చింతబానేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. పట్టా పాస్బుక్లు ఇస్తానని చెప్పి తహసీల్దార్ కాజానియుద్దీన్ ఒక్కో రైతు వద్ద నుంచి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేశాడు. అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్ నియాజుద్దీన్ను అసిఫాబాద్ బదిలీ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు నిజాముద్దీన్ అడ్డుకొని నిలదీశారు. తాను డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని, తిరిగి చెల్లిస్తానని తహసీల్దార్ పేర్కొన్నట్లు రైతులు తెలిపారు. డబ్బులు ఇస్తేనే పనిచేసే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకటే కాగితం ఇచ్చాడు.